అందరికీ నమస్కారం అండి. ఎండలు అవునండి, చాలా ఎండలుగా ఉంటుంది. ఎండలు మండిపోతున్నాయి. బయట నుంచి ఎండలోంచి ఇంటికి రాగానే ఒక చెమ్ము నీళ్ళు కానీ సీసా నీళ్ళు కానీ తాగి కానీ చేత తీర్చలేకపోతున్నా. ఈ ఎండాకాలంలోనే మనకి ఆవకాయల హడావుడి చాలా ఉంటుంది. ప్రతి ఇళ్లలో కూడా ఆవకాయలు పెట్టుకుంటున్నారు, పెట్టుకోబోతున్నారు, పెట్టుకుంటున్నారు కూడా, పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటి మీద ఒక చిన్న కథానిక. ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు రామారావు గారు, మరొకరు ఆనందరావు గారు. రామారావు గారు సామాన్యంగా చాలా అతి తక్కువగా మాట్లాడే వ్యక్తుల్లో ఒకరు. ఆనందరావు గారు ఈయనకు పూర్తిగా వ్యతిరేకం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆనందంగా, నిజంగా ఆ పేరులోనే సగం ఆనందాన్ని నింపుకున్నట్టుగా ఉంటారు ఆయన. అయితే ఒకరోజు రామారావు గారింటికి ఆనందరావు గారు వచ్చారు. అరుగు మీద కూర్చున్నారు ఇద్దరు. సారీ అండి, అరుగులు కాదు, రెండు చిరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఈ లోపల రామారావు మామిడికాయ ముక్కలు తీసుకొచ్చి ఆనందరావు గారి ముందు పెట్టారు. ఆనందరావు గారు వద్దనకుండా ఒక ముక్క తింటూ, చాలా బాగుందండి, ఏ తోటలోది అన్నారు. ఏంటో మాట్లాడుతున్నారు, తోటలోది ఏంటండి బాబు, ఏ బజార్లోదే అడగండి, బలానా చోట నుంచి తెచ్చాం, ఎలా ఉంది ఇంతకీ, బ్రహ్మాండంగా ఉందండి, ఎక్కడ కొన్నారో చెప్పండి, మనం పండించింది కాదు కదండి, మన అదృష్టం బాగుంటే కాయ తీయగా ఉంటుంది లేకపోతే పుల్లగా ఉంటుంది అన్నారు. అవును, ఇంతకీ మీ ఇంట్లో ఆకలి హడావిడ అయిపోయిందా అన్నారు రామారావు గారు. అవుతూ ఉందండి, ఎప్పుడో స్టార్టింగ్లో మా ఆవిడ పెట్టేసింది, మరి మీ ఇంట్లోనూ ఇంకా అవుతుందండి, ఆడవాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు. ఇంతకీ మీ ఆవకాయలు ఎన్నాళ్ళు వస్తాయండి మీ ఇంట్లో పెట్టినవి అన్నారు రామారావు గారు. మేము జనవరి ఫిబ్రవరి దాకా కూడా తింటూ ఉంటామండి. అమ్మో, జనవరి ఫిబ్రవరి దాకా తింటారా, ఏ మీ ఇంట్లో ఎన్నాళ్ళు వస్తాయి అన్నారు ఆనందరావు గారు. మాదేముందండి, డిసెంబర్ చివరికల్లా అయిపోతూ ఉంటాయి ఆవకాయలు. అవును, మీరు జనవరి దాకా ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయంటున్నారు, ఎంతకాయ పెడతారేంటి అన్నారు రామారావు గారు ఆనందరావు గారు.